తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ కి ముద్రగడ పద్మనాభం చేరుకున్నారు. ముద్రగడను వెంట పెట్టుకుని తీసుకొచ్చారు మిథున్ రెడ్డి. మరి కాసేపట్లోనే జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నారు ముద్రగడ. అయితే వైసీపీలో ముద్రగడ టాస్క్ ఏంటి? తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తారా? పిఠాపురంలో పవన్ ని కట్టడి చేయడానికి ఏం చేస్తారు? వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఎలాంటి మద్దతు ఇస్తారు? కాపు ఓటర్లను ఒకే తాటిపైకి తీసుకురాగలుగుతారా? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఆసక్తి రేపుతున్నాయి. తాను అన్కండిషనల్ గా వైసీపీలో చేరుతున్నట్టుగా ప్రకటించిన ముద్రగడ పద్మనాభం ఎన్నికల వేళ కాపు ఓటర్లను ఏకం చేయడానికి ఎలాంటి గేమ్ ప్లాన్ ని అమలు చేస్తారో చూడాలి.